తెలంగాణ ప్రజలకు కాళోజీ దీపం లాంటి వారన్నారు కేసీఆర్. రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. సీఎం తో పాటు పలువురు నేతలు మేధావులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. ఆయన కవితలను కొనియాడారు. పాలకుల ఆగడాలకు అడ్డుకట్ట వేసే కవిత్వం అందించారని గుర్తు చేసుకున్నారు. సడకంటే ఏవగింపు, రోడ్ అంటే నీకు గొప్ప. రోడ్ తెలుగు కాదు కానీ మళ్ళీ తెలుగు అంటే ఇప్పుడు ఏం చెప్తాం మనం వారని. ఆఫీసర్ అని అఘోరిస్తూ కచీర్ అంటే కటు అంటావు, సీరియల్ అంటారు వాళ్ళు. సీరియల్ అంటే తెలుగే అనుకుంటారు. మనం సిల్సిల అంటేనేమో మీకు తుర్కం అంటారు. కాళోజీ గారు రాసిన నా మాట కాదు సుమైది. రెండున్నర జిల్లాల దండి భాష తెలుగు, తక్కినోళ్ళ నోళ్ళయాస తొక్కిపెట్ట తీర్పు, వహ్వారే సమగ్రాంధ వాందులు అవదల్చాము. తెలుగు తెలుగు అని తగిలి ఆ తెగులు తగిలితే అందాకపోయింది మనందరికి తెలుసు. తమిళమూలతో కొట్లాడినప్పుడు వాళ్ళదేమో ఆంధ్రమాత, మనదేమో తెలంగాణ తల్లి. రావెళ్ళ వెంకటరామారావు గారు 75 ఏళ్ల క్రితం వారి యుక్త వయసులో మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ, ఎప్పుడో తెలంగాణ తల్లిని గురించి 75 ఏళ్ల క్రితం గీతాలు రాసి పాడింది మహాకవి దాశరథి. నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అన్నాడు. కొత్తది కాదు తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి మనకుండే, ఆంధ్రమాత వాళ్ళకుండే. నా కవిత్వం కాస్తామా ఇవన్నీ వెనకడ రాసి ముచ్చట ఉన్నదే ఉటంకిస్తాం తప్ప నేను కొత్తది చెప్తలేను. ఇటు ఆంధ్రమాతను ముంచిండ్రు, అటు తెలంగాణ తల్లిని ముంచిండ్రు, నడమల తెలుగు తల్లిని పెట్టించారు. ఇక గోల్ చక్కెర తిరగాలి మనం అంత. ఏమి మాట్లాడు తెలుగు, మాట్లాడు తెలుగు తల్లి, భాష భాష. ఇట్లే పోతా ఉంటే కాలేజీలాగా ఇక్కడ కాలేజీ నన్ను ఆవహించినట్టుంది బహుశా. మాట మాటకో ఆట, ఏ మాటకా మాటే గాని దాని ఆట కోటొక్క తీర్లు అని కాళోజీ గారు నుడివిన ప్రకారంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 100 రోజులైనటువంటి సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని స్వప్నించినటువంటి కలం వీరుడు, కాలం వీరుడు, పోరాట యోధుడు, నిర్భీతిపరుడు శ్రీ రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరావు రాజారాం కాళోజీ అనేవారు, కాళోజీ నారాయణరావుగా మనకందరికీ కూడా తెలిసినటువంటి కాలన్న శత జయంతి సమాపనోత్సవానికి విచ్చేసినటువంటి ఉన్నటువంటి యుగ పురుషుడు స్వర్గీయ కాళోజీ గారు అనేటువంటి విషయాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నా. ఎక్కడైతే ఆధిపత్యం ఉంటుందో, ఎవరిపైనైతే అణచివేత, ఎవరికైతే అన్యాయం, ఎవరికైతే అవమానం జరుగుతుందో అక్కడ సాక్షాత్కరించి ధిక్కార స్వరాన్ని వినిపించి ప్రశ్నించినటువంటి మహానుభావుడు స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారు. ఇట్లౌనని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఆంధ్ర తెలంగాణలకు అన్యత ఏర్పడుతుందని అన్నలు ఒప్పందానికి సున్నా చుట్టేస్తారని, పరిపాలనతో తమ్ముల ఫజీత పాల్చేస్తారని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు, ఇట్లౌనని కావలి కుక్కలు దొంగల గంజి కాసపడతాయని. విషాదం ఏంటంటే ఇప్పటికీ ఉన్నాయి ఆ కావలి కుక్కలు, దొంగల గంజి కాసపడే కావలి కుక్కలు. కావలి కుక్కలు దొంగల గంజి కాసపడతాయని, కావలి వాడే దొంగల కావిళ్లను మోస్తాడని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ప్రాంతాన్నే పాడు చేసి శాంతి శాంతి అంటారని, కడుపులోన చిచ్చు పెట్టి కండ్లు తుడువ వస్తారని ఎవరనుకున్నారు, ఇట్లౌనని ఎవరనుకున్నారు, ఇట్లౌనని అన్నాడు. తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్త, కిలోగ్రామ్ మారుతుందా, రూపాయికి 100 పైసలు కాకపోతాయా, ప్రాజెక్టులు కడితే ఇక్కడ నీరు ఆగనంటదా అని ప్రశ్నించాడు. ఇవాళ గోర టెంకన్న రాసిన పాట తెలంగాణ, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తాన్ వల్ల ఇనుప కంచబడుతుందా అన్న భావం కాళోజీ అప్పుడు చెప్పాడు. కిలోగ్రాము మారుతుందా, 100 పైసలు కాకపోతాయా అని అన్నాడు. తెలంగాణను స్వప్నించిండు.
ఒక మానవీయ సమాజాన్ని స్వప్నించిండు, ఒక ప్రవక్త వలె జీవించిండు, ఒక ఋషి వలె జీవించిండు, అన్నిటికీ మించి అచ్చమైన మనిషి వలె, అచ్చమైన తెలంగాణ వాడి వలె జీవించిండు. ఆయన అన్నట్టే నేను బ్రతికే ఉంటాను, నా పరాయితనం పోగొట్టే ఆర్ద్రత, నా చెలిమి చెలిమిలో ఊరినన్నాళ్ళు నేను బ్రతికే ఉంటాను అన్నాడు.